సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్తాను కానీ దాని శాలరీ అంతా ఎప్పుడు చెప్పలేదు. నాకు ఫస్ట్ జాబ్ వచ్చిన శాలరీ 8,000 పర్ మంత్. ఈ ఫీల్డ్ మనకు అవ్వట్లేదు, చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఇంట్లో నుంచి మనీ తీసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంది. నేను ఫస్ట్ డ్యాన్సర్ అవుదామని హైదరాబాద్కి వచ్చాను. అమ్మ నాన్నకు వాళ్ళకి చెప్పలేదు, ఏదో జాబ్ చూసుకుందామని వచ్చినానని చెప్పాను. నేను ఇంటి దగ్గర నుంచి డబ్బు తీసుకోలేను కదా, బేసిక్గా నేను బీటెక్కే నాకు చాలా ఖర్చు పెట్టారు. హలో ఎవరీవన్, నా పేరు రవితేజ నన్నిమల. నేను తమ్మద మీడియాలో వైర్లీ యూట్యూబ్ ఛానల్లో ఎడిటర్, యాక్టర్ అండ్ ఫిలిం మేకర్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు జోష్ టాక్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ జోష్ టాక్స్ తెలుగు వాళ్ళు వీడియోస్ నేను చూస్తూ ఉంటాను, చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. సో నన్ను వాళ్ళు అడిగేసరికి, నన్ను అప్రోచ్ అయ్యేసరికి నా గురించి ఏం చెప్పాలో అర్థం కాకుండా నా లైఫ్ స్టోరీ, నా చిన్నప్పటి నుంచి నా ఏమేంటి, నేను రీచ్ అయ్యాను లేదా, అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నాది నేను పుట్టి పెరిగిందంతా తిరుపతి. మా అమ్మ పేరు సుమతి, మా నాన్న పేరు రత్నయ్య, మేమిద్దరు అన్నదమ్ములం, తమ్ముడు పేరు హర్షవర్ధన్. నేను చిన్నప్పటి నుంచి బీటెక్ కంప్లీట్ అయ్యేంత వరకు తిరుపతిలో చదువుకున్నాను. చిన్నప్పుడు నేను టీవీలో చూస్తూ డ్యాన్స్ వేసేవాడిని, ఏ వీడియో పెడితే ఆ సాంగ్ డ్యాన్స్ వేసేవాడిని. 4 ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్న వీడికి ఏదో డ్యాన్స్ ఇంట్రెస్ట్గా ఉన్నట్టుంది అని చెప్పి దగ్గర ఉన్న డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. మా మాస్టర్ వేణు మాస్టర్ అండ్ కోటి మాస్టర్, నంద మాస్టర్ వీళ్ళందరూ నాకు డ్యాన్స్ నేర్పించేవాళ్ళు. చిన్నప్పుడే నేను ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీలో డ్యాన్స్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. చిన్నగా ఉండేటప్పుడు అందరూ చాలా బాగా చేసేవాడు, మంచి మంచి గిఫ్ట్స్ గెలిచాను, మంచి మంచి కాంపిటీషన్స్లో విన్ అయ్యాను. మ్యాక్సిమం ఎక్కువ డ్యాన్సుల మీదే పడిపోయేసరికి మా అమ్మకి చాలా కోపం వచ్చేది. ఎప్పుడు చూసినా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో ఉండేవాడిని, ఎప్పుడు చదువుకుంటావు, ఎప్పుడు ఎగ్జామ్స్ రాస్తావు అని చెప్పేసి మా అమ్మ చెప్తూ ఉండేది. ఫస్ట్ కెరియర్ అంటే చదువుకోవాలి, చదివిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి మా అమ్మ చెప్పేదన్నమాట. సో అప్పటికి 10th నేను డ్యాన్స్ ఆపేశాను. దాని తర్వాత ఇంటర్మీడియట్, బీటెక్ అంతా కాలేజ్ లైఫ్లో అక్కడ జరిగిపోయింది. కానీ డ్యాన్స్ మాత్రం వదలలేదు. కాలేజ్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫ్రెషర్స్ డే వాటన్నింటికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి పార్టిసిపేట్ చేసేవాడిని. తర్వాత బీటెక్ కంప్లీట్ చేసాను. బీటెక్ కంప్లీట్ చేసి యాజ్ యూజువల్ నాకు జాబ్ రాలేదు. జాబ్ రాకపోయేసరికి మాకు తిరుపతి నుంచి బెంగళూరు 250 కిలోమీటర్స్ అనమాట. హైదరాబాద్ కన్నా బెంగళూరు దగ్గర కదా అని చెప్పి బెంగళూరుకి వెళ్ళిపోయాం. అంటే మా సైడ్ ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమం బెంగళూరు వెళ్ళిపోతారు. అటు సైడ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి, జాబ్ ఈజీగా వచ్చేస్తాయి, కోర్స్ చేసి ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అనే ఉద్దేశంతో. సో నేను కూడా అలాగే బెంగళూరు వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటూ ఒక ఎంబెడెడ్ సిస్టమ్ కోర్స్ నేర్చుకుంటూ జాబ్ ట్రయల్స్కి వెళ్ళేవాడిని. ఫస్ట్ ఒక జాబ్ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్తాను కానీ దాని శాలరీ అంతా ఎప్పుడు చెప్పలేదు. నాకు ఫస్ట్ జాబ్ వచ్చిన శాలరీ 8,000 పర్ మంత్. 8,000 పర్ మంత్ బెంగళూరులో ఎలా గడుస్తుందో, ఎలా గడిచిందో, ఎలా 2 ఇయర్స్ జాబ్ చేశానో కూడా తెలియదు. 1 ఇయర్ తర్వాత 2,000 మాత్రమే పెరిగింది. 10,000తో 2 ఇయర్స్ ఆ బెంగళూరు లైఫ్ అలా జరిగిపోయింది. కానీ సాఫ్ట్వేర్ జాబ్ విజువల్ C++ మీద చేశాను. బయట నా ఫ్రెండ్స్ అందరూ 40 to 50K తీసుకుంటుంటే నేను మాత్రం 10K చాలా కష్టపడేవాడిని. తర్వాత ఈ ఫీల్డ్ మనకు అవ్వట్లేదు, చాలా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఇంట్లో నుంచి మనీ తీసుకోవడం నాకు ఇబ్బందిగా ఉంది. సో అందుకనే నేను ఒక ఎయిమ్ పెట్టుకున్నాను అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇండస్ట్రీలో ఏదో ఒక క్రాఫ్ట్లో సెటిల్ అవ్వాలని. సో మనకు వచ్చిన విద్య ఒకటి డ్యాన్స్, అంటే డ్యాన్స్ అంటే నేను మరీ ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాదు, మామూలు చేయగలను. సో జాబ్ మానేశాను బెంగళూరులో. జాబ్ మానేశాక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చేసాను. తిరుపతికి వచ్చి మా అమ్మ నాన్నకి చెప్పాను, ఈ మరి నేను జాబ్ మానేస్తున్నాను, అసలు నాకు ఈ సాఫ్ట్వేర్లో నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, అది కాకుండా నాకు శాలరీ కూడా తక్కువ వస్తుంది, దీంతో నేను సర్వైవ్ అవ్వలేకపోతున్నాను అని చెప్పేసి, సరే ఏం చేయాలో ఆలోచించుకో అని చెప్పేసి అమ్మ నాన్న ఎంకరేజ్ చేశారు. నేను ఫస్ట్ ఒక 3 మంత్స్ గ్యాప్ తీసుకొని ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండేవాడిని, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉండేవాడిని.
అప్పుడు నా ఫ్రెండ్ ఒకడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ సాయిరామ్ అనేసి విఎఫ్ఎక్స్లో వర్క్ చేస్తుండేవాడు. వాడు అప్పట్లోనే మూవీస్ వర్క్ చేస్తున్నాడు. సో నేను ఎందుకు విజువల్స్ అదే విఎఫ్ఎక్స్ జాయిన్ కావద్దు అని చెప్పేసి నేను సాయిరామ్ని కాంటాక్ట్ అయ్యి వాడితో డీటెయిల్స్ తీసుకొని అన్నీ కనుక్కొని వాడితో మాట్లాడి ఇక్కడికి వచ్చానమాట. కానీ ఫస్ట్ విఎఫ్ఎక్స్ కాకుండా నేను ఫస్ట్ డ్యాన్సర్ అవుదామని హైదరాబాద్కి వచ్చాను. అమ్మ నాన్నకు వాళ్ళకి చెప్పలేదు, ఏదో ఒక జాబ్ చూసుకుందామని వచ్చానని చెప్పాను. కానీ హైదరాబాద్కి వచ్చాను డ్యాన్సర్గా జాయిన్ అవుదామని చెప్పి చాలా చోట్ల తిరిగాను. అక్కడ ఇక్కడ మా మామ ఉండేవాడు అశోక్ అనేసి, అతనితో ఉంటూ నేను డ్యాన్స్ షోస్, డ్యాన్స్ కాంపిటీషన్స్, డ్యాన్స్ ఈవెంట్స్కి వాటన్నిటికి వెళ్ళేవాడిని. డ్యాన్స్ కార్డు తీసుకుందామని చూశాను. కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చాలామంది నాకన్నా ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ ఉన్నారు, సో ఈ ఫీల్డ్ మనకు వర్కౌట్ కాదని చెప్పేసి డిసైడ్ అయ్యి ఏదో క్రాఫ్ట్ నేర్చుకోవాలని చెప్పేసి నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. మా సాయిరామ్ మా ఫ్రెండ్తో కన్సల్ట్ అయ్యాను, విఎఫ్ఎక్స్ అంటే చాలా వర్క్ ఎక్కువ ఉంటుందిరా, వేరే క్రాఫ్ట్ ఏమైనా నేర్చుకున్నాడు. సో నేను ఎడిటింగ్ జాయిన్ అవుదామని ఎడిటింగ్ కోర్స్ జాయిన్ అయ్యాను. ఎడిటింగ్ కోర్స్ జాయిన్ అవుతూ నేను ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేను కదా, బేసిక్గా నేను బీటెక్కే నాకు చాలా ఖర్చు పెట్టినారు. నేను ఇప్పుడు డబ్బులు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నేనే ఈటీవీలో బ్యాక్ డ్యాన్సర్గా ఒక కొన్ని ఇన్స్టిట్యూట్స్లో డ్యాన్స్ నేర్పిస్తూ ఆ వచ్చిన మనీతో నేను కోర్స్ కంప్లీట్ చేశాను. కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు ఎడినోవస్ అనే స్టూడెంట్ బేస్డ్ ప్రాజెక్ట్లో జాబ్ వచ్చింది. ఒక 15K ఎడిటర్గా జాబ్ జాయిన్ అయ్యాను. కానీ అదేంటంటే స్టూడెంట్ బేస్డ్ ప్రాజెక్ట్, అంటే అది షార్ట్ ఫిల్మ్స్ కాదు, యాడ్స్ కాదు, మూవీస్ సంబంధించింది ఏది కాదు. కానీ ఏదో ఒకటి ఫస్ట్ ట్రయల్ అని చెప్పేసి జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిన 3 మంత్స్కి వాళ్ళ కోర్సెస్ కంప్లీట్ అయిపోయేసి కంపెనీ మూసేశారు. దాని తర్వాత నేను ఇమీడియట్గా వీడియో సోర్స్ స్టూడియోస్ అని సోమాజిగూడలో ఉంటుంది, అందులో ఎడిటర్గా జాయిన్ అయ్యాను. అది ఒక యాడ్ ఏజెన్సీ అండ్ ఈవెంట్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్న వాళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను. అందులో కూడా యాడ్స్ ఉన్నాయి కానీ ఈవెంట్స్ ఉన్నాయి కానీ నాకు మూవీకి సంబంధించి ఎటువంటి లింక్ దొరకట్లేదు. సో అప్పుడు యూట్యూబ్లో రన్వే రీల్స్ అనే షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ ఫేమస్ అన్నమాట. హై క్వాలిటీతో మంచి షార్ట్ ఫిల్మ్స్ అప్డేట్ చేస్తుంటారు అని చెప్పి దాని ఇన్ఫోలో నేను ఒక డ్రాప్ చేశాను నా రెజ్యూమ్ని. ఇమీడియట్ 10 మినిట్స్కి కాల్ బ్యాక్ చేశారు. నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయిన కంపెనీ పేరే తమడా మీడియా. నేను ఇప్పుడు కూడా ప్రెజెంట్ అక్కడే జాబ్ చేస్తున్నాను, అందులో వైరల్లో యాక్టర్గా వర్క్ చేస్తున్నాను. చాలా మంచి కంపెనీ యూట్యూబ్ నుంచి. సో అందులో నేను ఫస్ట్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను. ఎడిటర్గా జాయిన్ అవుతూ చాలా 1 ఇయర్ దాకా వీడియోస్ చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను, మంచి వీడియోస్ ఎడిట్ చేస్తున్నాను. అప్పుడు స్టార్ట్ చేసింది మహాతల్లి యూట్యూబ్ ఛానల్. మహాతల్లి మహాన్ బావుడు అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. కొన్ని ఎపిసోడ్స్ చేశాక మహాన్ బావుడు మహాతల్లి సెపరేట్గా వీడియో ఛానల్స్ ఓపెన్ చేశారు. అందులో మహాతల్లి చాలా ఫాస్ట్గా జనాల్లోకి వెళ్ళిపోయింది. దానికి బేసిక్గా ఎడిటర్ నేను. దాని తర్వాత కొన్ని ఎపిసోడ్స్ చేశారు. ఒక 15-20 ఎపిసోడ్స్ తర్వాత రవి నువ్వు కూడా వీడియోలో యాక్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి జాహ్నవి నన్ను అడిగింది. సరే ఒక ట్రైల్ వేద్దామని చెప్పేసి జస్ట్ యాక్ట్ చేశాను. ఒక ఎపిసోడ్లో చేశాను. ఒక 2-3 ఎపిసోడ్స్ అయ్యాక కింద కామెంట్స్లో రవి యాక్టింగ్ బాగుంది, ఇంకా ఎక్కువ ఎపిసోడ్స్లో పెట్టండి అని చెప్పేసి కామెంట్స్ పెట్టారనమాట. జాహ్నవి కూడా చూసి నీకు చాలా మంచి టాలెంట్ ఉంది, యాక్టింగ్ బాగా చేస్తున్నావు, కొద్దిగా దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయని చెప్పి జాహ్నవి నన్ను ఎంకరేజ్ చేసింది. అలాగే చాలా ఎపిసోడ్స్లో నన్ను ఇన్వాల్వ్ చేసింది. అలా చేస్తూ ఉండగా మా బాస్ రాహుల్ తమల అండ్ సాయిదీప్ రెడ్డి బొర్రా వీళ్ళిద్దరూ నన్ను యాక్టింగ్లో కూడా పుష్ చేశారు. యాక్టింగ్లో పుష్ చేసి నేను వాళ్ళ వల్లే యూట్యూబ్ వైరల్లీ ఛానల్లో యాక్టర్గా సెటిల్ అయ్యాను. నేను బేసిక్గా ఎడిటర్ నుంచి యాక్టర్గా టర్న్ అయిన పాయింట్ అక్కడే. నా ఫ్రెండ్ కిషోర్ ఉండేవాడు, ఇప్పుడు శ్రీకారం మూవీ డైరెక్టర్, దాని ముందు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు. ఇప్పుడు శ్రీకారం శరవానంద్ గారితో మూవీ స్టార్ట్ అయింది, చేస్తున్నాడు. దానికి శ్రీకారం షార్ట్ ఫిల్మ్ ముందు నేనే ఎడిటర్ని. నా ఫ్రెండ్ మంచి పొజిషన్కి వచ్చాడు, ఇప్పుడు ఆ మూవీలో కూడా నేను యాక్ట్ చేస్తున్నాను. అలా నాకు మూవీస్లో కూడా ఛాన్సెస్ వచ్చినాయి. తర్వాత ఏమైందంటే ఫస్ట్ నాకు కాల్ వచ్చింది
14 రీల్స్ నుంచి అది ఆడిషన్కి రమ్మన్నారు వాల్మీకి మూవీకి అని చెప్పేసి. నేను అసలు నాకేం తెలీదు, అసలు యూట్యూబ్ నుంచి నన్ను ఆడిషన్ పిలుస్తారా అనేసి, యూట్యూబ్ వీడియోస్ కూడా నా వీడియోస్ చూస్తారా అనేసి చూశారు, పిలిచారు, వెళ్ళాను. నేను ఒక చిన్న ఆడిషన్ ఇచ్చాను, హరిశంకర్ గారికి బాగా నచ్చింది. ఎందుకు చిన్న రోల్ ఇస్తున్నావు, మంచి రోల్ ఇవ్వచ్చు కదా అన్నారు. కానీ అప్పటికే క్యాస్టింగ్ అంతా ఫిల్ అయిపోయింది. సో ఒక చిన్న రోల్ చేయి, నెక్స్ట్ మాత్రం మంచి రోల్ ఇస్తానన్నారు. చాలా నాకు అసలు హరిశంకర్ గారు నన్ను యాక్సెప్ట్ చేయడమే ఎక్కువ, కానీ నాకు ఒక రోల్ ఇచ్చారు. వాల్మీకి మూవీలో ఒక చిన్న రోల్ చేశాను, అది నా ఫస్ట్ మూవీ వాల్మీకిలో. దాని తర్వాత నా ఫ్రెండ్ శ్రీకారం చేస్తున్నాడు, దాంట్లో మూవీస్ చేస్తున్నాను, ఇంకా ఒక 3-4 మూవీస్ చేస్తున్నాను. ఇలా నేను నా కెరియర్ని సాఫ్ట్వేర్ నుంచి యాక్టింగ్కి టర్న్ అయిన స్టోరీ ఇది. ఇందులో మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వేసేసాను, చాలామంది అవసరమని యాక్టింగ్ ఎడిటింగ్ చేసుకుంటున్నావు కదా ఎడిటింగ్ చేసుకో అన్నారు. కానీ నేను ఏ వర్క్ చేసినా ఎడిటింగ్ చేసినా దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేవాడిని, యాక్టింగ్ చేసినా దాంట్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసేవాడిని. ఏది అంటే లైట్గా ఏదో చేసేద్దామని కాదు, ఏది చేసినా మనం మనస్ఫూర్తిగా చేసామంటే దాంట్లో సక్సెస్ఫుల్ అవుతాం. అలాగే ఎడిటింగ్లో సక్సెస్ అయ్యాను, అలాగే యాక్టింగ్లో సక్సెస్ అవుతున్నాను. 2016 అక్టోబర్ 12 నా మ్యారేజ్ అయింది. మా వైఫ్ పేరు గౌతమి, అండ్ నాకు 2018లో బాబు పుట్టాడు, బాబు పేరు హయాన్. నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, బాబుతో మా వైఫ్తో, మా తమ్ముడు నాతోనే ఉంటాడు, మా అమ్మ నాన్న తిరుపతిలో ఉంటారు. సో ఇప్పుడు హ్యాపీగా నడుస్తుంది. ఈ టైంలో 2020లో ఈ లాక్డౌన్ డ్యూ టు కరోనా వైరస్ మేము ఇంట్లో నుంచే వర్క్ చేయాల్సి వచ్చింది. మా వైఫ్ నాకు కెమెరా వర్క్ చేస్తూ యూట్యూబ్ వీడియోస్ జనాలు ఎంటర్టైన్ చేస్తూ ఉండేవాడిని. అసలు నేను అనుకోలేదు మా వైఫ్ నాకు నా వీడియోస్ని షూట్ చేస్తుంది అనేసి షూట్ చేసింది. ఇప్పుడు కొత్తగా సిరీస్ కూడా స్టార్ట్ చేసాం, అలాగా ఎంటర్టైన్ చేస్తున్నాం. సో చూసారు కదండి, అది నా లైఫ్ చిన్నప్పటి నుంచి ప్రజెంట్ వరకు. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి మూవీస్ చేయాలి, మంచి మంచి యూట్యూబ్ సిరీస్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి త్వరలో బయటపడిపోతాం, అందరూ బాగుంటారు, అందరూ బాగుంటాం. అదండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ జోస్ టాక్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.